ఎన్నికైన తర్వాత జగిత్యాల జిల్లాకు రావడం మరియు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం తరఫున వారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ మరి ఈరోజు రాష్ట్రంలో దళితులపైన జరుగుతున్నటువంటి దాడులను ఎండగట్టాలనే ఒక లక్ష్యంతోని మరి పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు 26వ తారీఖున చలో మల్లారం అనే కార్యక్రమాన్ని నిర్వహించబెట్టడంతోని మరి ఈరోజు జగిత్యాలకు రావడం మరి ఆ కార్యక్రమం యొక్క పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎస్సీ డిపార్ట్మెంట్కు మరి పూర్తిగా సపోర్టుగా ఉంటూ మరి దళితులపైన జరుగుతున్నటువంటి దాడులను మరి ప్రభుత్వానికి కన్నీపగలిగే విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రావడం శుభ సంతోషం. మరి వారికి కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఏఐసీసీ గౌరవనీయులు సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అధ్యక్షుల బాధ్యతలు చేపట్టి మొదటిసారి జగిత్యాల జిల్లాకు వచ్చిన సందర్భంగా పెద్దలు మా జీవన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాల మేమందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతపడుతూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేసీఆర్ యొక్క పరిపాలనలో కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళితుల దాడిపై ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని దళిత వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ అట్టడుగు వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉందన్న ఒక నినాదంతో ఒక కార్యక్రమం తీసుకుని వచ్చిన సందర్భంగా వారి మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి చిన్న సంఘటన కూడా వారి దృష్టికి సందర్భంగా మీడియా మిత్రులు తెలియజేస్తాము. మల్లెల్లో ఒక దళిత కుటుంబానికి అందినటువంటి ముగ్గురు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మేము జిల్లా కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని ఏం కోరినామంటే జిల్లా కలెక్టర్ గారు ఆ పేదవాళ్ళకు సంబంధించిన ముగ్గురు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కోసం ప్రభుత్వాన్ని రికమెండ్ చేయమని చెప్పేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద దేవరెడ్డి గారు మేమందరం కలిసి కూడా వారు ఫోన్ ద్వారా మాట్లాడి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటివరకు ఎక్స్గ్రేషియా కూడా జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లా నుంచి రిప్రజెంటేషన్ చేయలేదు. ఇప్పటికైనా కూడా ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించిన దళితుల విషయంలో ఆ జరిగినటువంటి సంఘటన విషయంలో ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఎక్స్ప్రెషన్ చెల్లించాలని చెప్పి మరొకసారి మేము తెలియజేసుకుంటూ ఈరోజు మా ప్రీతంగా తీసుకున్న కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం కూడా వారికి ఎన్నంటుంటాం అనే విషయాన్ని దళితుల పక్షాన వారు చేసిన నిర్ణయానికి మా అంత అండగా మేము జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నియమింపబడి మొట్టమొదటిసారిగా జగిత్యాలకు రావడానికి ఇచ్చేసినటువంటి మా ప్రేమిత్రుడు ప్రీతం గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలుపుతూ
మా సోదరుడు నిజంగా కూడా అతి చిన్న వయసులోనే దేశంలోనే ఇంత చిన్న వయసు ఒక ఎస్సీసీ అధ్యక్షుడు ఎవరు లేరు అంటే కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తే ఎంత చిన్నవాడైనా కూడా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోతానడానికి నిదర్శనమే మా ప్రయత్నం కదని చెప్పాలి సోదరుడు అటువంటి నాయకుడు అతి చిన్న అతి తక్కువ కాలంలో కూడా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ అనేక కార్యక్రమాలు ఒక కేవలం ఒక ఎస్సీ డిపార్ట్మెంట్ కాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా పనిచేస్తున్న మిత్రుడు మరి ప్రీతం గారిని చెప్పక తప్పదు మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వచ్చిన తర్వాత దళితుల పేరున మా పేరున దళితులపైన ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి మరి చంద్రశేఖర్ రావు గారు దళితులకి ముఖ్యమంత్రి చెప్పదు చెప్పదు చంద్రశేఖర్ రావు గారు మీ పరిపాలనలో రాష్ట్రంలో దళితులపైన బడుగు బలహీన వర్గాలపైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు కూర్చుతూ ఉన్నారు కామారెడ్డిలో పెండలు పట్టుకుంటున్నట్టు సందర్భాన్ని మరి అదే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రీతం గారు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఒక కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ఈ ప్రాంత జిల్లా కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు జగిత్యాలకు స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ముగిస్తున్నాను జై జగిత్యాలరెడ్డి గారి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి ఇంటికి రావడం స్వాగతం సుస్వాగతం జిల్లా కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ కుమార్ గారి అధ్యక్ష ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ప్రీతం గారు ప్రతి విషయం లోపల ప్రతి చిన్న విషయం లోపల కానీ స్పందిస్తూ దళితులపైన జరుగుతున్న జాడులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల లోపల మమేకంగా మెరుస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం చెప్తారు ఈ అవకాశం ఇస్తాను జగిత్యాల జిల్లాకు మన శాసన జీవన్ రెడ్డి గారింటికి మొట్టమొదటిసారిగా ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ప్రీతం గారికి జగిత్యాల జిల్లా తరఫున అందరి తరఫు ప్రత్యేకమైనటువంటి వారికి స్వాగతం సుస్వాగతం అతి చిన్న వయసులో ఈసీసీలో ఒక బాధ్యత గురుతరమైన బాధ్యతను ఆయన తీసుకోవడం జరిగింది మరి ఆయన ముందున్నటువంటి అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి రాజ్యాధికారాన్ని కేసీఆర్ దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి మరి దళితుని ముఖ్యమంత్రి చేయకపోవడమే ఒక పెద్ద తప్పు అయితే ఆ తర్వాత వాళ్ళకు రాజ్యంలో రాజ్యాధికారంలో ఎలాంటి భాగస్వామ్యం కానీ నిర్ణయాధికారం కానీ ఇవ్వకుండా అణిచివేస్తున్న విషయాన్ని ప్రీతం గారు ప్రజల దృష్టి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయన మీద దళితులపైన జరిగిన అన్యాయం కాదు ఈరోజు రాజ్యాధికారంలో రావాల్సిన వాట రాకుండా వారిని మరి బానిసలుగా చూస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ప్రజలకు వివరించవలసిన బాధ్యత ప్రీతం గారు ఉంది ఎందుకంటే యువకునిగా ఆయనకు బాధ్యత వచ్చింది కాబట్టి ఆయనకు శక్తి ఉంది కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే తరతరాలుగా దళితులకు సముచితమైనటువంటి స్థానాన్ని రాజ్యంలో అంటే రాజ్యసభ వారికి భాగస్వామ్యం ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది ఈనాడు మన రాష్ట్రంలో వెంకటస్వామి లాంటి వారు కానీ మరి కేంద్రంలో బాబు జగజ్జనం లాంటి కానీ ఎందరో వ్యక్తులకు ప్రధానమంత్రి లేవలకు తీసుకుపోయాల్సినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది మరి సుశీల్ కుమార్ సీనియర్ కానీ మరి ఎందరో వ్యక్తులకు రాష్ట్రపతి అవకాశాలు కానీ ముఖ్యమంత్రి అవకాశాలు కానీ ఇచ్చి మరి ఈనాడు మనం ఇక్కడ రాష్ట్రంలో చూసినట్టయితే ఒకే ఒక వ్యక్తి ఒకే సామాజిక వర్గం రాజ్య అధికారం చెలాయిస్తూ తెలంగాణ యొక్క సొమ్మును తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను ఓన్లీ కల్వకుంట్ల కుటుంబమే అనుభవిస్తుంది మరి ఈ అన్యాయాన్ని మరి ప్రీతం గారు ప్రజలందరినీ ఒక్క దళితులనే కాదు బలహీన వర్గాల ప్రజలను కూడా మమేకం చేసి ఈరోజు ఏదైతే మల్లారానికి మరి తన యాత్ర పెట్టాడో అలాంటి సమస్యల పైన కూడా స్పందించి ఆయన రాష్ట్రంలో తిరిగి మరి గొప్ప కాంగ్రెస్ పార్టీకి ఒక పార్టీ యొక్క పటిష్టతకు మరి ప్రజలను సమీకరించాలని చెప్పి జగిత్యాల జిల్లా తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి మరి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తారు జైక ఈరోజు రాష్ట్రంలో దళితులకు రాజ్యాంగబద్ధంగా కల్పించవలసినటువంటి ఒక హక్కులు కల్పించలేకపోతున్న పరిస్థితులలో వాళ్ళు ఆత్మవిశ్వాసం నింపి వారికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సినటువంటి ఒక హక్కులను కల్పింపచేయటానికి దాంతోపాటుగా దళితులపై జరుగుతున్నటువంటి ఒక దాడులను
మరి నిలువరింపజేసే విధంగా సమాజాన్ని చైతన్యం చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి మిత్రుడు ప్రీతం గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మిత్రుడు బండశంకర్ గారు అంటే వాస్తవంగా దళితుల్లో ఒక విధమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసం నింపినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి తప్పదని చెప్పట్లేదు అనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నుండి ఆరంభింపబడితే వారికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సినటువంటి ఒక హక్కులను కల్పించే సామాజికంగా వారిని పురోగతి పథంలో నడిపించడానికి బాట వేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి తప్పదని మరి ఏ విధంగా బ్యాంకుల జాతీయకరణే కానీ ఇక్కడ భూస్వాస్మ చట్టం అమలే కానీ ఈ భూస్వాస్మ చట్టం అమలు అనేది అంటే వాస్తవంగా గ్రామంలో భూమి లేని నిరుపేదలు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ ఎవరే కానీ కాక ప్రభుత్వ భూమిపై మొదటి హక్కు ఎవరికి ఉంటుందంటే దళితులు పుట్టాయి వారికి ఒక ఆస్తిపై హక్కు కలిగించే విధంగా కార్యక్రమం ఉంటుంది మరి విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్లో చట్టబద్ధత కల్పించి వారిని మరి ముందు తీసుకెళ్ళడానికి బాట వేయడం జరిగింది మీరు ఇప్పుడు గ్రామాలలో పరిశీలిస్తే మనం ఏ గ్రామం పోయినా కానీ మనకు కనబడేది ఇందిరమ్మ కాలనీ కనబడుతుంది ఇందిరమ్మ కాలనీ లేని గ్రామం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు అని చెప్పండి మరి ఏ గ్రామం ఇంక్లూడింగ్ జగిత్యాల పట్టణంతో మీరు మొదలుకొని అది పట్టణమో గ్రామీణ ప్రాంతం అక్కడ కాకుండా ప్రతి ఒక్కరికి చెప్పండి కనీస వసతి సౌకర్యం కల్పించడం ప్రధాన బాధ్యత గురించింది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది మన సమాజం వాళ్ళ ఆత్మత్యాగాలు బలిదానాలలో మరి ప్రధాన పాత్ర పోషించింది మన ప్రభుత్వం ఇదే మన జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ఒక నక్క జీవన సోదరుడు నక్క జీవన సోదరుడు చెప్పండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతోని అనే వస్తువు చెప్పంటున్నా ఒక విధంగా ఆయన టైం డిక్లరేషన్ లేక కూడా రాసి ఆత్మత్యాగాన్ని చేయడం జరిగిందని చెప్పండి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో దళితుల పాత్ర నేను పేర్కొనడానికి ఉదాహరించిన చెప్పండి అదేవల్ల ప్రభుత్వం రాష్ట్రంలో ఎవరే ఒక్కడన్నా తెలంగాణ ఉద్యమంలో జైలుపోయిన పాత్ర ఉన్నది ఎవరికన్నా ఉద్యమం పేరట ఏదైతే ఉందో నాయకత్వం మీ చేతుల్లో నడిచింది కానీ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కొరకు త్యాగాలు చేసిన చరిత్ర దళితులు బలహీన వర్గాలు ఉన్నాయి రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే ఇప్పుడే మా మిత్రుడు పేర్కొన్నట్టు సరే మొదటి ముఖ్యమంత్రి దళితుడు చెప్పారు అంటే వల్ల దళిత సమాజంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించగలిగేటువంటి సామర్థ్యం లేదు అని నువ్వు భావించినవా ఇది యావత్ దళిత సమాజాన్ని కించపరిచినట్టుగా నేను పేర్కొంటున్నాను యావత్ దళిత సమాజాన్ని కించపరిచినట్టుగా పేర్కొంటున్నాను చెప్పండి నీ పదవి కాంక్షతో నీ అధికారం కొరకు ఏదైతే ఉందో దళిత సమాజాన్ని వాడుకోవడం ప్రయత్నం చేసినావు తప్ప వారిని మనం కించపరచడం సమంజసం కాదు ఇది సైతాన్ని నేరంగా నేను పేర్కొంటున్నా చెప్పండి ఇలా 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పానండు ఎక్కడన్నా ఇచ్చావే 3 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నువ్వు చేస్తున్న లక్షల కోట్ల అప్పులో
మరి దళితుల మాట లేదా రేపు అప్పుల భారం అంది దళిత సమాజం లేవా ఇప్పటి లేకపోవడంతో నష్టపోయేదెవరు దళితులు చెప్పండి మరి నీ లక్ష ఉద్యోగాలు ఖాళీ అని చెప్పి నువ్వు పేర్కొన్నావు కదా ఈ లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబడినట్టయితే అందులో దళితుల వాట అయితే దళితులు పొందగలుగుతారు కదా అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బలహీన వర్గాలే కానీ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో మన దళితులు బలహీన వర్గాలకు అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతే ఉందో లభించే అవకాశం మనం పొందలేకపోతున్నాం చెప్పంటున్నాను ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు గత 6 సంవత్సరాలకు ఏదైతే ఉందో ఒక్క స్వయం ఉపాధి పథకం అమలు చేసింది ఉన్నదే ఇప్పుడు అదృష్టాన్ని మనం ఉద్దేశించడం తప్ప ఇవిడి కర్మకు మనం ఉద్దేశించినట్టు వాళ్ళ కరోనాలో ఇలా కరోనా ఏమవుతుంది ఇవిడి కర్మకు మనం ఉద్దేశించినట్టు ఏదైతుందో ఇవాళ ఎవడి అదృష్టాన్ని మనం ఉద్దేశించడం తప్ప మరి లభించాల్సి కల్పించాల్సిన హక్కుల గురించి మాత్రమే ఏదైతుందో నువ్వు ఆలోచన చేయకూడదు పుస్తకం ఏమంటూ నేను వాటి ఇద్దరు ముఖ్యంగా దాడులు ఇవాళ ఎక్కడో ఎవరో చేస్తే నువ్వు లక్షల కోట్లు ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తున్నావు మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఏదిస్తుందో ఇదే కొడిమ్యాల మండలం గౌరారం సర్పంచ్ గారి సన్నిధిలో సర్పంచ్ గారి సన్నిధిలో అంటే దాని అర్థం ఏంటి ఆయన ఆధ్వర్యం సర్పంచ్ గారి సన్నిధిలో ఆయన ప్రెజెన్స్లో దళితులపై దాడి జరిగిందని చెప్పంటే అది ఏదైతుందో ఆ సర్పంచ్ గారి యొక్క ప్రోత్సాహంతో జరిగిందని చెప్పని భావిస్తూ తప్ప ఉండగలరు ఆ సర్పంచ్ గారు కూడా ఆ నేరానికి పూర్తి స్థాయిలో కూడా బాధ్యత ఆ నేరం ఏదైతుందో ఆయన మీద 33-34 IPC నేరం ఆపాదించాలి కానీ మరి దళితుల పట్ల వివక్షతోని లాకప్ డెస్క్లో చెప్పుకోవాలి ఎవరు దళితులే కనబడుతున్నారు మిత్ర ప్రీతం గారు ఏదైతుందో మరి వారు దళితుల్లో ఒక ఆత్మవిశ్వాసం నింపి కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏ సమస్య వచ్చినా కానీ అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని తెలియజెప్పే విధంగా మరి ఇచ్చలో మల్లారం కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా మొత్తం రాష్ట్రంలో జిల్లాలన్నీ కూడా వారు పర్యటన చేపట్టడము అందులో భాగంగా మరి మా జీవితాన్ని జిల్లా కేంద్రానికి కూడా రావటము విధంగా కూడా వారికి ఉదయపూర్వకంగా ఉత్తరంగా బాధ్యత చేపట్టిన సందర్భంగా అభినందన తెలియజేస్తూ వారు చేపట్టబోయేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ లోపేతానికి మరి సంపూర్ణంగా మేమందరం కూడా అండగా ఉండడం వెళ్ళడం జరుగుతుందని చెప్పాను మేము ఇలా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ అధికారానికి రావాలన్నా కానీ దళితుల అండ పొందగలిగినారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అండగా దళితులు అల్పసంఖ్యాక వర్గం ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుగా వెన్నేముక దళితులు దెన్ నెక్స్ట్ అల్పసంఖ్యాక మళ్ళీ వాళ్ళ విశ్వాసాన్ని మనం పూర్తి స్థాయిలో కూడా పొందగలిగినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవితం అవుతుంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తున్నాను ఆ లక్ష్యంగా మీరు చేపట్టే కార్యక్రమానికి జగిత్యాలు ఏదైతుందో మరి ముందుంటుంది మీకు అండగా కలుగుతుందని చెప్పి పేర్కొంటూ మనకి అవకాశం కల్పించినందుకు కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం సభ్యులు గురువర్యులు నా రాజకీయ జీవితానికి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి అతి చిన్న వయసులో ఈ పదవి చేపట్టిందంటే అన్నగారు ఎన్నోసార్లు నన్ను ప్రోత్సహించి ముందరగా పంపించారు పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కరోనా సమయంలో కూడా ముఖ్యంగా పత్రికా సమావేశం అనగానే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు మేము చెప్పేది తెలవాలని చెప్పి వచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణలో దళితులకు నేడు కనీసం గౌరవం కూడా లేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు దళితులు కరోనాతోని చావడానికి సిద్ధం కానీ కులం పేరుతో దూషించుకుంటూ అగ్రవర్ణాలు మా మీద దాడి చేస్తే మాత్రం ప్రాణాలు విడిచే పరిస్థితులలో లేవు అందుకే ఈరోజు ఇంత కరోనా ఉన్నా కూడా అన్ని జిల్లాల పర్యటన జరిగిన సంఘటనని ప్రతి జిల్లాలో వివరించుకుంటూ అందరినీ 26వ తారీఖు నాడు మల్లారం గ్రామంలో జరిగిన ఘటనకు తల్లి తీసుకెళ్లడానికి నేను ప్రత్యేకంగా ఈ జిల్లాకు రావడం జరిగింది
పత్రికా మిత్రులకు తెలియజేయాల్సింది ముఖ్యంగా ఈ నెల 6వ తారీఖు నాడు ఒక దళిత యువకుడు 34 సంవత్సరాల రేవెల్లి రాజాబాబు అనే దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి తను తన ఇంట్లో తన సతీమణితో పూట గడవక ఇద్దరు కొట్లాడుకుంటుంటే కూతవేటు దూరంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యులు నన్ను తిడుతున్నావా నీ భార్యను అడ్డం పెట్టుకోనని తన ఇంట్లోకి వచ్చి రేవెల్లి రాజాబాబు 9 సంవత్సరాల కొడుకు కళ్ళ ముందట కర్రలతో దాడి చేసుకుంటూ తనను పట్టుకొని ఈడ్చుకెళ్తూ తన సతీమణి కాళ్ళు పట్టుకున్న తన 9 సంవత్సరాల కొడుకు కాళ్ళు పట్టుకున్న ఆ 9 సంవత్సరాల కొడుకుని ఒక ఫుట్బాల్ దన్నినట్టు తన్నేసి ఆడామేని కూడా చూడకుండా ఆమె జుట్టు పట్టుకొని లాగేసి తన ఇంటి నుంచి 400 మీటర్ దూరంలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గారి సమక్షం దాకా ఈడ్చుకుంటూ తన్నుకుంటూ రేవెల్లి రాజాబాబుని తీసుకెళ్ళడం జరిగింది। సరే టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చొని ఉండే అక్కడ ఇంకా వివిధ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉండే వారి సమక్షంలో తీసుకెళ్లి వీడు కులం పేరుతో మాట్లాడుతూ దూషిస్తూ వీడు ఈ దళిత నా కొడుకు వీడు వీళ్ళ భార్య అడ్డం పెట్టుకొని నన్ను తిడుతున్నాడు అని సర్పంచ్ గారికి చెప్పగా పెద్ద మనిషి అయిన సర్పంచ్ పంచాయతీ కార్యాలయంలో కూర్చున్న సర్పంచ్ రేవెల్లి రాజాబాబుని వారి సతీమణిని 9 సంవత్సరాల వాళ్ళ కొడుకుని కూడా ఆ వార్డు మెంబర్ కాళ్ళు మొక్కిచ్చి క్షమాపణ చెప్పించాడు। రేవెల్లి రాజాబాబు క్షమాపణ చెప్పడానికి కూడా వెనకాడలేదు। క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నీకెంత ధైర్యం రా మా ముందట ఇంకా మాట్లాడడానికి నాకు తప్పు లేదని చెప్పి వాదిస్తున్నావు అని చెప్పి మళ్ళా అక్కడ కూడా కర్రలతోని మళ్ళా దాడి చేయంగా రేవెల్లి రాజాబాబు స్పృహ తప్పి పడిపోయాడు। స్పృహ తప్పి అక్కడ పడిపోయిన రాజాబాబుని బియ్యం బస్తా లేపి ట్రాక్టర్లో ఎత్తేసిన విధంగా నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అని రేవెల్లి రాజాబాబుని ట్రాక్టర్లో లేపి ఎత్తేసి వీని హాస్పిటల్ తీసుకుపోండి అని అంటే లోకల్ ఏరియా హాస్పిటల్ తీసుకుపోతే తన స్పృహలో లేడు మేము అడ్మిట్ చేసుకోమని మంతలి పెద్ద ఆసుపత్రికి పట్టకపోతే లేదు పరిస్థితి సీరియస్గా ఉంది మేము అడ్మిట్ చేసుకోమని చెప్పారు। 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ పెద్ద ఆసుపత్రి తీసుకుపోతే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్న క్రమంలో రేవెల్లి రాజబాబు మృతి చెందారు। ఇంత సిగ్గుకరమైన ఘటన మల్హార్ మండలం ఊపాలిపల్లి జిల్లా మల్లారం గ్రామంలో జరగడం జరిగింది। దీనికంటే ముందే దాని పక్క మండలమైన మంతరిలో మే 24వ తారీఖు నాడు శీలం రంగయ్య అనే ఒక దంత వ్యక్తి తన పొలాలలో అడవి పందులు వస్తున్నాయని ఎలక్ట్రిక్ వైర్స్ పెట్టి వాటిని రాకుండా సంరక్షణ చేసే క్రమంలో ఎలక్ట్రిక్ వైర్లు పెట్టి అడవి జంతువులను పడుతున్నాడన్న నేపంతో వన్యప్రాణుల చట్టం కింద 24వ తారీఖు నాడు మంతని పోలీసులు తీసుకెళ్లడం జరిగింది। 25 నాడు రిమాండ్ చేయలేదు। 26వ తారీఖు నాడు పొద్దున లేచేసరికి శీలం రంగయ్య పోలీస్ స్టేషన్ బాత్రూంలో శవమై తెలియదు। దీని మీద ఇంతవరకు కేసు రిజిస్టర్ కాలేదు। మే 24వ తారీఖు నాడు జరిగితే ఇంతవరకు కేసు రిజిస్టర్ కాలేదు। మేము హ్యూమన్ రైట్స్ ఇచ్చినాం, స్టేట్ ఎస్సీ కమిషన్ ఇచ్చినాం, అయినా కూడా ఏ సంస్థలు కూడా కనీసము అతను చావు మీద ఇంతవరకు కూడా ఎటువంటి పోలీసుల తరఫు నుంచి ఎటువంటి కేసు లేదు। బాల సామాజిక వర్గం చెందిన శీలం రంగయ్య చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా బొందబెట్టడం జరిగింది। కానీ శీలం రంగయ్యని మాత్రం రాత్రి రాత్రి హుటా హుటిన 8 పోలీసు బండ్లతోని తీసుకుపోయి ఆ శవాన్ని కాల్చేయడం జరిగింది। ఎందుకు కాల్చేశారంటే వీళ్ళకి తెలుసు మళ్ళా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, రీపోస్ట్ మార్టం అడుగుతుంది, రీపోస్ట్ మార్టం అడిగితే 24వ తారీఖు నాడు 25వ తారీఖు నాడు లాఠీలతో జరిపించిన పోలీసులు ఆ దెబ్బలు కనిపిస్తే వీళ్ళందరూ పట్టుబడతారు దొంగలని చెప్పి వీళ్ళు ఆ శవాన్ని కాల్చడం జరిగింది। ఇటువంటి ఘటనలు ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ఘటనలు। ఒక మంత్రిని మధుకర్ తీసుకున్నా, ఒక తలారి సత్యంని తీసుకున్నా, నేరెళ్లలో ఘటన తీసుకున్నా, రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితుల మీద దాడి జరుగుతూనే ఉంది। మరి ముఖ్యమంత్రి ఏమో నేను ఈ రాష్ట్రానికి కాపలా కుక్క లెక్క ఉన్నా, కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి గారికి విశ్వాసం లేదు। రాష్ట్రంలో
స్టేట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది. దానికి ముఖ్యమంత్రి గారు చైర్మన్ ఉంటారు. సిగ్గుండాలే ఒక్కసారన్నా కానీ 6 సంవత్సరాల లోపల ఒక్కసారి కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీనే జరగలేదు. జిల్లాలలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది, జిల్లాలలో భేటీ కావట్లేదు. ఇష్టానుసార రాజ్యం అయిపోయింది. ఈరోజు ప్రతి సంవత్సరము ఆర్థిక సంవత్సరాలలో ఎస్సీ ఎస్టీస్కి మాకంటూ సప్లాన్ నిధులు ఉంటాయి. ఆ సప్లాన్ నిధుల ద్వారా ఈ దళిత కాలనీలలో దళితుల బతుకులు బాగుపడటానికి ఆ ఫండ్ను మాకు కేటాయిస్తాం. కానీ గత 6 సంవత్సరాల్లో కూడా కనీసం 50,000 కోట్ల రూపాయలు దళితులకు చెందిన డబ్బులను తీసుకొని ఇతర వాటర్ ప్రాజెక్ట్స్కి డైవర్ట్ చేశారు. వాటర్ ప్రాజెక్ట్స్ ఎందుకు డైవర్ట్ చేశారంటే అక్కడ కమిషన్లు వస్తాయి, ఒక దళిత వాడును డెవలప్ చేసే కమిషన్లు రావనే కేవలం ఒక కారణంతో దళితుల బతుకులు ఎక్కడున్నాయో అక్కడ ఉన్నాయి. ఈ 6 సంవత్సరాలు తెలంగాణ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు దళిత సమాజానికి కేవలం ఈ దళితుల మీద జరుగుతున్న దాడులు కాదు, బహుజనుల మీద కూడా జరుగుతున్నాయి దాడులు. జాతీయ స్థాయిలో చూసుకుంటే మైనారిటీల మీద జరుగుతున్నాయి దాడులు. ఈరోజు 35,000 ఎఫ్సిఆర్ఏ లైసెన్సులు రద్దు చేసి క్రిస్టియన్స్ని అంచు వేస్తున్నారు, ఈరోజు ముస్లింస్ని అంచు వేస్తున్నారు. ఈరోజు బీసీ వాళ్ళకు ఎవరైతే ఉన్నారో, మా 80% జనాభా ఉన్న మా బీసీ అన్నలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉద్యోగాలు లేవు. కానీ వాళ్ళను వాళ్ళ వాళ్ళ కులవృత్తులకు వాళ్ళని పరిమితం చేసి బర్రెలనని గొర్రెలనని చేపలనని చెప్పి వాళ్ళను కేవలం కూలీలుగా తయారు చేస్తున్న ముఖ్యమంత్రి కాబట్టి మనము ఈ 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మల్లారం గ్రామం ఏ గ్రామ పంచాయతీ ఆఫీసులో అయితే రావల్లి రాజబాబుని కొట్టి చంపేసినారో అక్కడి నుంచి మనం మన ఉద్యమం మొదలు పెట్టాం. ఈరోజు కేవలం ఎస్సీ విభాగము కాంగ్రెస్ పార్టీ కాదు, పార్టీలకు అతీతంగా ఈరోజు మా జిల్లా చైర్మన్ మా దారు రమేష్ బాబు గారికి నేను ఇక్కడ నుంచి ఆదేశాలు వెంటనే జారీ చేస్తున్నాను. వెంటనే జిల్లాలో ఉన్న అన్ని దళిత సంఘాలను కలిసి వారి మద్దతు కూడగట్టి కేవలం దళిత సంఘాలే కాదు, వివిధ కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి మీరు బతిలాడి వాళ్ళని 26వ తారీఖు నాడు ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా దయచేసి చూడకండి. ఈరోజు ఈ ప్రభుత్వం మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరూ ఒక అడుగు వేయాల్సిన అవసరం ఉంది. అందుకే అంత దళిత సంఘాలతో కూడగట్టుకొని అన్ని కుల సంఘాలను కూడగట్టుకొని 26వ తారీఖు నాడు మల్లారం వెళ్దాం. మల్లారంలో ఎక్కడైతే రేవల్లి రాజబాబుని హత్య చేసిండ్రో అక్కడి నుంచే మనము మన న్యాయ పోరాటం చేద్దాం. ప్రతి ఒక్క జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడాల్సిందే. ఈరోజు రాష్ట్రము అప్పుల పాలైందేమో కానీ ఎస్సీలకు సంబంధించిన ఫండ్ మాత్రము, మా ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించిన ఫండ్ మాత్రం మాకు. జిల్లాలలో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయండి, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ పెట్టి ఇంతవరకు ఎన్ని అత్యాచారాలు జరిగినాయి అనేది చూడండి. ఇప్పుడే మా పెద్దలు జీవనాన్ని చెప్తున్నారు, 5 మంది దళితులు చచ్చిపోతే కూడా ఇంతవరకు పరిహారం రాలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సెక్షన్ 4 ప్రకారము ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళకి 8 లక్షల పరిహారం ఇవ్వాలి. జస్టిస్ బన్నయ్య కమిటీ ఉంది, ఎన్నో కమిటీలు ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు కేవలం వాళ్ళకే కాదన్న, రాష్ట్రంలో చచ్చిపోయే ఏ దళితునికి కూడా రావాల్సిన పరిహారం దక్కట్లేదు. అడిగేవారి మీద కేసులు, ఎవరన్నా పోరాటం చేయాలంటే కేసులు, రోడ్డు మీదకి రావాలంటే కేసులు, 26వ తారీఖు నాడు బయటికి వెళ్దామంటే హౌస్ అరెస్టులు. ఈ ప్రభుత్వం ఈరోజు వెన్నులో వణుకు పుడుతుంది. 19 రిజర్వ్ స్థానాలు ఉంటే మా దగ్గర నుంచి మేము సిఎల్పి నాయకులు దళితుని చేస్తున్నాం. 18 మంది దత్తమ్మలు ఈరోజు ఒక్కడు కూడా వీటి మీద మాట్లాడే పరిస్థితి లేదు. మా జీవనన్న అసెంబ్లీలో గట్టిగా దళితుల గురించి మాట్లాడండి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ మా జీవనన్న మా దళితులకు ఎప్పటికు వెన్నుగా నిలుచున్నాడు. మరి ఈ 18 మంది రిజర్వేషన్లు అనుభవించి ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్న దద్దమ్మలు ఒక్కడన్నా కానీ మీ ముఖ్యమంత్రిని ప్రశ్నించే అంత దమ్ముందా అని నేను అడుగుతున్నా. కనీసం ధైర్యం అన్న ఉందా అని అడుగుతున్నా. ఆయన ముందట నిల్చునే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈరోజు ఈ 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఎమ్మెల్యేలుగా కాదు, దళిత బంధువులుగా, మీ రక్త సంబంధికులుగా నిజంగా మీరు మీ దళిత కమ్యూనిటీ మీ కుటుంబం అనుకుంటే మీరు వెంటనే మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఈ 18 మంది ఎమ్మెల్యేలు కలిసి రండి చెలవమ్మ, ఆ కుటుంబానికి న్యాయం కలిగే విధంగా చేద్దాం. ఈరోజు దళితులు ఎవరెవరైతే ఎక్కడెక్కడ చచ్చిపోయినారో వాళ్ళందరి కుటుంబాలను పరామర్శిద్దాం, రండి మేము మీ తోడుకొస్తాం. కానీ దళిత సమాజానికి మాత్రం ఎంటిగా కూడా మీరు పీకలేరు. మీరు దయచేసి గమనించండి, చెలో మల్లారం 26వ తారీఖు నాడు జగిత్యాల జిల్లా నుంచి పూర్తి స్థాయిగా మాకు మద్దతు వస్తుందని నాకు పూర్తి స్థాయిగా భరోసా ఉంది. మరొకసారి నేను మా జీవన్ రెడ్డి అన్నకు,
ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్.